యో వాట్సప్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? ఇప్పట్లో అనేసరికి కొత్త మైన్క్రాఫ్ట్ డేటా ప్యాక్ తో మీ అందరి ముందుకైతే వచ్చాను. ఈరోజు వీడియోలో మనం మైన్క్రాఫ్ట్ బట్ యూ కెన్ చీర్ ఎనీ మాబ్ అనే క్రేజీ అండ్ ఫన్నీ డేటా ప్యాక్ అయితే ట్రై చేయబోతున్నాం. సో ఈ డేటా ప్యాక్ లో మనకి స్పెషాలిటీ ఏంటంటే మనం నాట్ ఓన్లీ షీప్స్, సో మిగతా మాబ్స్ని కూడా మనమైతే షియర్ చేయొచ్చు. సో వాటిని అంటే ఇప్పుడు వేరే మాబ్స్ని షియర్ చేసినప్పుడు వాటి నుంచి కొన్ని మెటీరియల్స్ వస్తాయి మనకి. సో ఆ మెటీరియల్స్తో మనం ఆర్మర్స్ చేసుకోవచ్చు. సో ఆర్మర్స్ నార్మల్ ఆర్మర్ లాగానే క్రాఫ్ట్ చేసుకోవచ్చు దాన్ని కూడా. సో వాటి నుంచి అయితే మనకి కొన్ని ఎబిలిటీస్ వస్తాయి అన్నమాట. లైక్ ఎలా అంటే క్రీపర్ని షియర్ చేసామనుకోండి మనకి బ్లాస్ట్ అయ్యే ఎబిలిటీ వస్తుంది, అండ్ అలాగే ఎండర్మ్యాన్ని షియర్ చేసామనుకోండి సో దాని నుంచి మనకి టెలిపోర్ట్ అయ్యే ఎబిలిటీ వస్తుంది. సో అలా మనకి మిగతా మాబ్స్ని ట్రై చేసే కొద్దీ సో ఆ మాబ్స్కి ఉన్న ఎబిలిటీస్ అయితే మనకు వస్తూ ఉంటాయి అనమాట. సో నిజంగా డేటా ప్యాక్ మాత్రం అదిరిపోయింది. కాకపోతే ఇంకోటి ఏంటంటే ఈ డేటా ప్యాక్లో మనకి ఓన్లీ 8 మాబ్స్ యొక్క సో షియరింగ్ మాత్రమే ఉంది ప్రజెంట్ అయితే. సో లేట్ ఎందుకు గైస్, మరి వీడియోస్ స్టార్ట్ చేసే ముందు అందరికి ఒక చిన్న క్వశ్చన్ ఏంటంటే, మీరు నా వీడియోస్ చూస్తూ ఉంటారు కదా, మొబైల్లో చూస్తున్నారా, ట్యాబ్లో ఆర్ టీవీలో, సో ఎందులో చూస్తున్నారా అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. సో మోస్ట్ ఆఫ్ ద యూజర్స్ మేబీ మొబైల్ నుంచే ఉండుండొచ్చు ఆర్ ట్యాబ్ అయ్యి కూడా ఉండుండొచ్చు. సో మీరు ఎందులో నుంచి నా వీడియోస్ చూస్తున్నారని కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. అండ్ ఇప్పటికి మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతే కింద రెడ్గా సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి, పక్కన నా బెల్ ఐకాన్ చేస్తే నెక్స్ట్ టైం పోస్ట్ చేసినా ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియోకి వచ్చేసి నేను ఓన్లీ సో 3K లైక్స్ టార్గెట్ పెడుతున్నా. సో ఈ మధ్య లైక్స్ టార్గెట్ ఎందుకు తగ్గించానంటే గైస్, సో చాలామంది వీడియోస్ చూడట్లేరు. యాక్చువల్లీ స్టార్టింగ్లో మార్నింగ్ టైం ఎవరు చూడట్లే అని ఈవినింగ్ అప్లోడ్ చేసా. సో అప్పుడు బాగానే ఉంటుండే, బట్ మళ్ళీ ఏమైందో మరి తెలియదు నాకైతే. సో మీకు టైమ్స్ కుదరతనే లేదు. సో నేనైతే ఈ వీడియో అప్లోడ్ అయిన తర్వాత మేబీ ఈ వీడియో కన్నా ముందే నేనైతే ఒక పోల్ అయితే కండక్ట్ చేస్తాను, కమ్యూనిటీ పోస్ట్ చెక్ చేయండి ఒకసారి. సో మీకు ఈవినింగ్ టైం, సో మార్నింగ్ టైం అయితే అస్సలు ఎవరు చూడట్లేరు. సో ఈవినింగ్ టైం అప్లోడ్ చేస్తే సో ఈవినింగ్ మీరు ఏ టైంకి చూస్తారు? సో 4:30, 5:30, 6:30, సో ఏ టైంకి చూస్తారని నాకు దాన్ని కూడా కామెంట్స్ కింద కామెంట్ చేస్తారనుకోండి. సో మీకు వీలైనట్టుగా నేనైతే వీడియోస్ అయితే ఆ టైంకి అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో 3K లైక్స్ అయితే టార్గెట్ పెట్టాను. సో కంపిటీషన్ వచ్చి సాధ్యతం తమ్ముడు, ఎంటర్ చేసుకోమ్మా. వెల్కమ్ బ్యాక్ గైస్ అందరికి. సో మొత్తానికి అయితే మన సరికొత్త మైన్క్రాఫ్ట్ వరల్డ్లోకి అయితే వెళ్ళిపోయాం. సో కోడి, ఇప్పుడు నువ్వు నా ముందుకు వచ్చి నిల్చున్నావు కదా, సో నా ముందు నుంచి తొందరగా వెళ్ళిపోలేదంటే మాత్రం తోలు తీసి చేతిలో పెడతా. షేరింగ్ అంటే అదే కదా, పారిపోయింది గైస్, క్రేజీ కదా. సో ఎప్పట్లానే మనమైతే ఒక విలేజ్లో అయితే స్పాన్ అయ్యాం. యాక్చువల్లీ సీడ్ అయితే నేను ఇప్పుడే రివీల్ చేసేస్తాను, సో కావాలనుకుంటే యూజ్ చేసుకోండి. మనకి స్పాన్కి దగ్గరలోనే ఒక విలేజ్ అయితే ఉంది, అది కూడా జాంబీ విలేజ్. సో నార్మల్ విలేజ్ కూడా కాదు, సో అబండోన్డ్ జాంబీ విలేజ్. కాకపోతే ఇక్కడ విలేజర్స్ అయితే ఎవ్వరు లేరు, మేబీ జాంబీ విలేజర్స్ ఉంటుండే. సో నేను వచ్చి ఆ ఏరియా అంతా సెట్ చేసుకునే లోపు సో వాళ్ళందరూ కూడా మార్నింగ్ టైం కదా సో చనిపోయారనమాట. అండ్ లాస్ట్కి వెళ్ళేసరికి చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు, సో అందుకే మళ్ళీ గుర్తు చేస్తున్నా. సో 3K లైక్స్ టార్గెట్ కంప్లీట్ చేసేయండి. అండ్ దాంతోపాటుగా 60% ఆఫ్ ద పీపుల్ ఇంకా మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ అయితే చూస్తున్నారు అనమాట. సో వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి. ఓకే చలో. సో మొత్తానికి అయితే మనకి ఇందులో చూస్తారు కదా, సో కొన్ని ఎక్స్ ఓన్లీ ఇవి మాత్రమే ఉన్నాయి మాబ్స్. సో ఏమేమి ఉన్నాయి మాబ్స్ చూద్దాం. ఫస్ట్ ఒకసారి క్రీపర్ ఉంది, జాంబీ ఉంది, బ్లేజ్ ఉంది, చికెన్ ఉంది, పిగ్ ఉంది, సో యాక్స్లోటెల్, వావ్ క్రేజీ, ఎండర్మెన్ స్పానిక్, వావ్. సో గైస్, సో స్టార్టింగ్ ఫ్రమ్ ద మాబ్స్ జాంబీస్ అండ్ క్రీపర్స్ కాకుండా సో చిన్న వాటి నుంచి వెళ్దాం ఫస్ట్ మనం. సో ఫస్ట్ వచ్చేసి అరే యార్ గైస్, సో క్రాఫ్టింగ్ టేబుల్ అయితే కావాలి నాకు. సో పిగ్ అండ్ యాక్స్లోటెల్ అండ్ ఎండర్మెన్, నో. సో ఇవి కొంచెం పెద్ద మాబ్స్, ఫస్ట్ అయితే ఈ రెండు యూజ్ చేద్దాం. కాకపోతే దీనికైతే మనకి ఇది కావాలి. అండ్ అలాగే కొన్ని ఇవి టూల్స్ అయితే తీసుకుందాం, ఎందుకైనా మంచిది. హలో, సో బౌ అండ్ ఆరోస్ కూడా చాలా ఇంపార్టెంట్. సో జాంబీస్ని మనం ఫస్ట్ ఇక్కడ స్పాన్ చేసామంటే మనకి మార్నింగ్ టైం కదా సో చనిపోతాయి అవి. సో చూసి స్పాన్ చేద్దాం చలో. సో వుడ్ వచ్చేసింది, ఇప్పుడు ఏం చేద్దామంటే మనం చలో. సో క్రాఫ్టింగ్ టేబుల్ వచ్చింది కదా, యా మొత్తానికైతే క్రాఫ్టింగ్ టేబుల్ వచ్చేసింది కదా. సో ఇప్పుడు స్టార్టింగ్ ఫ్రమ్ ద చికెన్ మనం ఆర్మర్ తయారు చేసుకోవచ్చు వీటితో. సో దీనికి తోలు వచ్చేసి ఎలా ఉండిద్ది ఇది? ఆగు, అరే యార్ పాపం గైస్, కోడి తోలు ఊడిపోయింది. అరే ఇది ఎక్కడ మాత్రం బాగైందాక, ఒక కోడి నా ముందు నుంచి వెళ్ళింది గైస్. సో ఆ కోడి ఎక్కడికి పోయింది? అది దొరికితే దాని తోలు వలిసి చేతిలో పెడతా దానికి, కానీ అది కనబడట్లేదు. యా దొరికేసింది బంగారు కోడి పెట్టా. ఓ నాయన, ఒక్కసారికి ఇన్ని వస్తున్నాయా?
అరే నేను ఒక్కసారికి ఒకటే వచ్చింది అనుకున్నా. సో ఒక్కసారి మనం దీంతో ఏమొచ్చింది, ఫస్ట్ షూస్ తయారు చేసుకుందాం. సో షూస్ కాదు హెల్మెట్, యు విల్ గెట్ క్రాఫ్టెడ్ ఐటమా. వాట్ చికెన్ హెల్మెట్ గైస్, పక్ 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 పక్. అరే క్రేజీ. సో నాకు స్లో ఫాలింగ్ వచ్చింది, అయ్యే. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, నా దగ్గర బ్లాక్స్ కూడా లేవే. అరే నేను అసలు ఫుడ్ తీసుకోలే. సో ఫస్ట్ మనం ఫుడ్ క్రాఫ్ట్ చేసుకుందాం కొంచెం. యా గైస్, సో ఫుడ్ అయితే వచ్చేసింది మనకి. సో షీ షవల్ ఇందులో ఉంది కదా. సో షవల్ తీసుకొని ఫస్ట్ మనం డర్ట్ కలెక్ట్ చేసుకొని ఒక్కసారి పైనుంచి కిందకి దూకి చూద్దాం. ఓకే, సో మొత్తానికి అయితే 33 డర్ట్ అయితే కలెక్ట్ చేసుకున్నాను నేను. చలో పైకి వెళ్దాం ఒకసారి. సో ఓ 34 వచ్చిందా. సో పైకి వెళ్ళి పైనుంచి కిందకి దూకుదాం. ఓకే జంప్ చేస్తున్నా. తువెనాదిరా గైస్, కోడి దూకినట్టే దూకుతున్నా గైస్ కిందకి నేను. అద్దరిపోయింది, నిజంగా ఓపి ఉంది గైస్. సో చాలా బాగుంది ఇదైతే. సో మొత్తం ఫుల్లీ ఫుల్ ఆర్మర్ చేసేద్దాం. సో ఫుల్ ఆర్మర్ చేసేస్తే అప్పుడు మనకి ఈ ఎబిలిటీస్ ఎలా ఉంటాయో చూద్దాం. ఓకే, సో రా ఓ కోడి, కమాన్ కోడి. సో ఇంకొక రెండు. అసలు వాటికి రెసిపీస్ ఉన్నాయో లేదో మనకైతే తెలియదు, మనమైతే యూజ్ చేస్తున్నాం. ఓకే షూస్ వచ్చినాయి. సో ప్యాంట్, ఓకే ప్యాంట్ కూడా వచ్చేసింది. సో చెస్ట్ ప్లేట్కి కావాల్సిన అన్న అయితే లేవనుకుంటాను నా దగ్గర. యా పర్ఫెక్ట్గా ఉన్నాయి గైస్. సో మొత్తానికైతే మనం ఒక కోడిలాగైతే మారిపోయాం ఇప్పుడు, అద్దరిపోయింది గైస్. సో స్లో ఫాలింగ్ ఎంత వచ్చింది మనకి, యా సో ఒక్కసారికి ఒకటే వస్తుంది, మామూలు నిజంగా నెక్స్ట్ లెవెల్. సో స్లో ఫాలింగ్ అయితే చాలా బాగా నచ్చింది నాకు, నిజంగా నెక్స్ట్ లెవెల్. కాకపోతే ఈ తోలు చేసిన కోళ్ళు మాత్రం ఎక్కడెక్కడో తిరుగుతున్నాయి. అయ్యో అయ్యో పాపం గైస్, చూడండి ఇది. సో ఇది ఒకటి ఇక్కడ తిరుగుతుంది, ఇది ఒకటి ఇక్కడ, అండ్ మిగతా ఎక్కడ తిరుగుతున్నాయి. ఓకే సో ఎనివేస్ ఇది చాలా బాగుంది. సో చెస్ట్లో పెట్టేసి నెక్స్ట్ మనం పిగ్ మీద ట్రై చేద్దాం. యా గైస్, సో చికెన్ దిగ్ ఆర్మర్ అయితే దాని కిందనే పెట్టేసిన, నెక్స్ట్ వచ్చేసి పిగ్. సో పిగ్స్ ఆల్రెడీ ఇక్కడ ఉన్నాయి, మనం స్పాన్ చేయాల్సిన అవసరం అయితే లేదు. పాపం గైస్, పాపం. ఏది ఇంకా ఎక్కడ ఉన్నాయి, సో ఇంకా కనబడట్లేవు. సో స్పాన్ చేద్దాం ఫాస్ట్గా. సో ఎండో డ్రాగన్ కూడా షియర్ చేయడం వస్తే బాగుంటుండే. అసలు ఇవి షియర్ చేసిన తర్వాత భలే మారిపోయినాయి చూసారా, క్రేజీ. అసలు మామూలు ఎండర్మ్యాన్ని షియర్ చేస్తే ఇంకెట్లుంటాడో గైస్ ఊహించుకోండి మీరే. వామ్మో, అరే ఒక్కసారి షీర్ చేస్తే మళ్ళీ షియర్ చేయడం రాదు కదా. సో మళ్ళీ ఒకసారి, అయ్యో పాపం మీ కోళ్ళు చూడండి, తోలు పీకేసిన కోళ్ళు, ఐ మీన్ బొచ్చు పీకేసిన కోళ్ళు, క్రేజీ ఉన్నాయి. సో వీడియోని ఎవరైతే ఇక్కడ వరకు చూసారో చూస్తున్నారు, సో లాస్ట్కి వెళ్ళేసరికి అందరు కూడా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోతున్నారు. సో అందుకే పదే పదే గుర్తు చేస్తున్నా. సో సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మన ఛానల్కి అయితే. ఓకే అండ్ అలాగే గైస్, సో మార్నింగ్ టైంలోనే అప్లోడ్ చేయమంటారా, సో ఈవినింగ్ టైంలోనే అప్లోడ్ చేయమంటారా అనేది అది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే ఈవినింగ్ టైం కూడా అసలు మరి మీకు ఏ టైం కుదిరిద్ది నాకైతే అర్థం కావట్లే. సో మీరైతే ఈవినింగ్ టైం పెట్టినా కూడా చూడట్లేరు మరి. సో ఏంటనేది నాకు కూడా అది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారంటే, సో మనమైతే ఒక క్లారిటీ మీద వీడియోస్ అయితే అప్లోడ్ చేద్దాం. ఓకేనా, చలో. సో మొత్తానికైతే పిగ్లాగైతే మారిపోయినాం. అరే పిగ్గిదేంటి ఇలా ఉంది, అరే దాని కళ్ళు కనబడలే. అబ్బా కోడిదే బాగుంది, యాక్చువల్లీ స్ట్రెంగ్త్ వచ్చింది నాకు. సో స్ట్రెంగ్త్తో వీటి బొచ్చు పీకేసా కదా, వీటిని చంపుదాం. అరే ఇవి నార్మల్గా ఒక్క దెబ్బతో చచ్చిపోవే. సో స్ట్రెంగ్త్ రావడం వల్ల ఇంత ఫాస్ట్ చనిపోతున్నాయి ఏంటి, అమ్మా ఒక్కటే దెబ్బ గాయస్. సో ఒకవేళ ఆర్మర్ తీసేస్తే చచ్చిపోతే ఫాస్ట్గా చూద్దాం ఒకసారి, అది కూడా కన్ఫర్మేషన్ మనకి. ఓకే చచ్చిపోవట్లేవు. సో ఓన్లీ ఆర్మర్ ఉంటేనే మనకి చాలా ఫాస్ట్గా, సో సింగిల్ హిట్ గాయస్, సింగిల్ హిట్తో చనిపోతున్నాయి. చాలా బాగుంది సో స్ట్రెంగ్త్. అండ్ నెక్స్ట్ మనం వీటిని ట్రై చేద్దాం గైస్, ఏ మాబుని ట్రై చేద్దాం. ఓకే సో పిగ్ కదా, సో పిగ్ అయిపోయింది ఆల్రెడీ. సో పిగ్ని తీసేద్దాం ఇక. సో మనకి రెండు అయిపోయినాయి, నెక్స్ట్ మిగిలిన వచ్చేసి యాక్సిలోటల్ అండ్ ఎండర్ మ్యాన్. సో ఈ జాంబీస్, సో జాంబీస్ అంత ఏమి ఉండదు. సో జాంబీస్ని ట్రై చేయాలంటే మనం లోపలికి వెళ్ళాలి. సో లోపలికి వెళ్దాం ఎందుకంటే అవి కాలిపోతాయి మళ్ళీ. చలో సో టార్చెస్ తీసుకుందాం. సో టార్చెస్ తీసుకొని లోపలికి వెళ్దాం. ఓకే గాయ్, సో ఎనఫ్ డార్క్నెస్ ఉంది ఇక్కడ. చలో వీళ్ళని స్పాన్ చేసా మరి. ఓ నో 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 నో, అరే 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 గైస్ వీడి తోలు తీసేస్తే ఎలా అవుతున్నాడు చూడండి వీడు. అయ్యో అరే స్ట్రెంగ్త్ పెట్టుకొని ఉండాల్సింది. ఒరే ఇంత ఫాస్ట్గా వస్తున్నారంటరా మీరు. సో స్ట్రెంగ్త్ మీ స్ట్రెంగ్త్ తెచ్చుకుంటా గైస్. సో స్ట్రెంగ్త్ తెచ్చుకొని వీటిని అయితే షియర్ చేద్దాం, లేకపోతే చాలా కష్టమే. సో హెల్మెట్ వేసుకొని ఇప్పుడు రండరా, మీకు మాల్గా ఉండదు. సో నువ్వు ఏమొచ్చినాయి, జాంబీస్ దగ్గర నుంచి జాంబీ ఎసెన్స్ అంట. సో అవి ఎట్లా తలకి ఇట్లా దెబ్బ తాకుతుంది వాటికి చూసారా,
ఓ నో ఓ నో ఓ నో ఓకే బ్లాక్ అవుతున్నాడు అంటే అయ్యే ఓ మ్యాన్ చచ్చిండు గైస్ రెండే దెబ్బలు మామూలుగా ఉండే స్ట్రెంగ్త్ ఉంది నాకాడ యాడికొత్తన్నా యాడికొత్తన్నా సో 39 ఓ మ్యాన్ రారా రారా ఓ నో 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 షియర్ చేయలేవు నేను ఫస్ట్ ఓకే షియర్ చేసేసా రారా రారా నీ ఇంకా మరా ఓకే 16 వచ్చినాయి కాకపోతే ఇంకా ఎన్ని కావాలి గైస్ సో ఇంకొక 448 స్ట్రెంగ్త్ లేకపోతే మనకి పిండా కూడా అయితుండేయాలి ఓకే 26 సో మోర్ దాన్ ఎనఫ్ గైస్ ఇవి సో జాంబీస్కి ఏమొస్తాయి జాంబీకి ఏమొస్తుందో మరి నాకు కూడా తెలియదు గుర్తులేదు సో క్రీపర్ గుర్తుంది ఎండర్మ్యాన్ గుర్తుంది యాక్స్లాటల్ గుర్తుంది చలో సో మనకి జాంబీస్ దగ్గర నుంచి అయితే ఓకే చలో సో దీని నుంచి ఏమొచ్చిందో చూద్దాం మనకైతే దీన్ని దీన్ని ఓకే ఏం ఎఫెక్ట్ వచ్చింది ఏం ఎఫెక్ట్ రాలే వేస్ట్ సో గైస్ యాక్చువల్లీ జాంబీ ఎబిలిటీ ఐ మీన్ ఈ జాంబీ ఆర్మర్ యొక్క ఎబిలిటీ వచ్చేసి మనకి 100 మాబ్స్ ఏవైతే ఉంటాయో అవి మనల్ని అయితే అసలు అటాక్ చేయవంట సో ట్రై చేద్దాం ఒకసారి సో నేనైతే జాంబీ ఆర్మర్ వేసుకున్నా కదా అయ్యే వామర్ అనుకొట్టడానికి వస్తున్నారు అనుకుండగా క్రేజీ గైస్ నిజంగా మావలేదు అమ్మా సో మాబ్స్ అయితే నన్ను అటాక్ చేయొచ్చలేవు ఓకే ఓ నో 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 ఓ మ్యాన్ ఓ మ్యాన్ చలో సో ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం మనం ఫాస్ట్గా ఓకే సో లైట్స్ పెడదాం గైస్ మాబ్స్ అయితే నన్ను అస్సలు అటాక్ చేస్తలేవు గైస్ ఓ అయ్యే సో బయటికి వెళ్దాం వీడిని కొడదాం వీడే మనం చేస్తారా మనల్ని కొడితే అరే కొట్టినా కూడా ఏమనట్లేరు వీళ్ళు అరే బయటికి వెళ్ళి ఎందుకురా చచ్చిపోతారు మీరు నాకు అర్థం కాదు ఎందుకు చచ్చిపోతారు చెప్పండి గైస్ మాబ్స్ అయితే మనల్ని అసలు అటాక్ చేస్తలేవు సో చాలా బాగుంది ఇదైతే నిజంగా సూపర్ అనిపించింది నాకు అసలు ఏం ఎబిలిటీస్ లేవనుకున్నా కాకపోతే ఉన్నాయి గైస్ సో ప్రతి మాబ్కి డెఫినెట్గా ఏదో ఒక ఎబిలిటీ అయితే ఉంది సావరా బుడ్డోడ సావరా 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 హూ సో నెక్స్ట్ వచ్చేసి మనం ఏం ట్రై చేద్దాం బ్లేజ్ ఉంది బ్లేజ్ అటాక్ చేసిద్ది అనుకుంటా కదా నన్ను సో స్ట్రెంగ్త్ పెట్టుకుందాం అందుకే ఈసారి సో ఓకే సో మొత్తానికైతే మనకి ఏమేమి మాబ్స్ అయిపోయినాయి జాంబీ అయిపోయింది చికెన్ అయిపోయింది పిగ్ అయిపోయింది సో పిగ్ హెల్మెట్ అయితే యూజ్ చేస్తున్నా స్ట్రెంత్ కోసం నేను సో ఇప్పుడు మనం ఏం యూజ్ చేద్దామంటే బ్లేజ్ సో బ్లేజ్ దగ్గర నుంచి మనకి ఫైర్ రెసిస్టెన్స్ వస్తుంది అంతే అంతకు మించి ఏమి ఉండదు కాకపోతే ఫైర్ దగ్గరలో లావా లేదు ఇక క్రియేటివ్ నుంచి తీసుకురావాల్సింది అది ఓకే సో మొత్తానికైతే లావా బకెట్ అయితే తీసేసుకున్నా చలో సో ఫస్ట్ మనం బ్లేజ్ కదా సో బ్లేజ్తో ఫైట్ చేయాలి సో కాకపోతే మ్యాన్ సో చాలా కష్టమే తగలబడిపోతామేమో గైస్ సో ఫస్ట్ మన షీల్డ్ ఏది ఓకే షీల్డ్ చేతిలోనే ఉందా సో షీల్డ్ పెట్టుకుందాం సో షీల్డ్ పెట్టుకొని బ్లేజ్లో అయితే స్పాన్ చేద్దాం కాకపోతే ఆగమాగం చేస్తే అనుకుంటున్నా ఇవి నేను ఓకే ఓ నువ్వు పింక్ కలర్ లాగా మారిందేంటిది అయ్యే క్రేజీ గైస్ నిజంగా ఓకే రెండు దెబ్బలకే చచ్చిపోయింది అరే దీని దగ్గర వచ్చి బ్లేజ్ ఎసెన్స్ వచ్చింది నాకు బ్లేజ్ ఎసెన్స్ సో 4 వచ్చినాయి అవి కాకపోతే అది దాన్ని ఏమంటారు సో దానిపైన తోలు తీయగానే ఓనో ఓనో ఓ ఓకే వచ్చేసింది అబ్బో 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 రా కింద దగ్గర అమ్మో అబ్బో సచ్చింది 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 ఓకే 10 వచ్చినాయా నాకు సో 10 ఇంకొక అరే యార్ ఇంకా ఎన్ని గాయస్ ఓకే ఇదొకసారి ఇదొకసారి రా 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 అరే దా కింద దగ్గర కింద దగ్గర ఇట్లయితే కష్ట కానీ దా 14 వచ్చినాయి సో గైస్ ఎట్లాగో మనకి 14 వచ్చినాయి కదా సో నేను టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నా సో ఫాస్ట్గా ఫస్ట్ నేను సో ఓ మ్యాన్ మర్చిపోయి 2 క్రాఫ్ చేశా సో బ్లేజ్ అది వచ్చేసింది సో షూస్ నెక్స్ట్ చలో సో షూస్ కూడా వచ్చేసినాయి అరే బ్లేజ్ ఆర్మర్ చాలా బాగున్నట్టుందబ్బా అద్దరిపోయింది ఇప్పుడు నాకు ఏం కాదు గైస్ కొట్టు కొట్టు ఫైర్ రెసిస్టెన్స్ ఉంది నాకు కమాన్ కమాన్ రే కమాన్ రే కమాన్ రే అబ్బా ఆహా ఓ నాయన కొడుతుంది అమ్మా ఇది నార్మల్గా అయితే ఫైర్ తగలట్లేదు అని చెప్పి నాకు ఆహా దగ్గరకు వచ్చి కొడుతున్నావా నాన్న దగ్గరకు వచ్చి కొడుతున్నావా అబ్బా అబ్బా ఆహా పెద్ద స్కెచ్ సో బ్లేజ్ రాడ్స్ వచ్చినాయి ఎందుకు ఈసారి షేర్ చేసినా నేను అరే ఎసెన్స్ గైస్ ఎసెన్స్ రాలేదు గైస్ ఇంకా ఏం కావాలి మనకి కావాల్సింది ఓన్లీ ఒక చెస్ట్ ప్లేట్ అండ్ ప్యాంట్స్ సో చెస్ట్ ప్లేట్ అండ్ ప్యాంట్స్కి మనకి ఒక రెండింటిని స్పాన్ చేసేదా సో దీన్ని దీన్ని షేర్ చేసేద్దాం ఓ నో వామ్ము తంపేసేలా ఉన్నాయే మా అవి దగ్గరికి వెళ్తే కొడుతున్నాయి గైస్
సో కొడుతున్నాయి ఆహా అట్లా. సో ఇంకొక చెస్ట్లెట్ అండ్ మనం ప్యాంట్స్ అయితే చేసేసుకుందాం. సో గైస్ వీడియోని ఎవరైతే ఇక్కడ వరకు చూసారో చూస్తున్నారో లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టేసేయండి, ఎందుకంటే లాస్ట్కి వెళ్ళిన తర్వాత బరాబర్ మర్చిపోతారు మీరు, అది నాకు తెలుసు. సో అందుకే ఇప్పుడే లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టేసేయండి ఫాస్ట్ ఫాస్ట్గా. చలో సో చెస్ట్ ప్లేట్ అండి ఇది. వావ్ గైస్ ఇది మాత్రం ఓపి ఉంది గైస్, ఆర్మర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఆర్మర్, క్రేజీ అంటే క్రేజీ ఉంది. సో ఎలాగో సో లాస్ట్కి వెళ్ళిన తర్వాత మర్చిపోతారు కాబట్టి ఇప్పుడే కిందకి వెళ్ళి లైక్ కొట్టారనుకోండి. సో 3K లైక్స్ సరిగ్గా కంప్లీట్ అయిపోతే అండ్ అలాగే 60% ఆఫ్ ద పీపుల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మన ఛానల్కి అయితే చాలా సపోర్టివ్గా ఉంటుంది. అండ్ అలాగే మీ అందరిని ఒక క్వశ్చన్ అడిగాను నేను, సో మీరు ఏ డివైస్లో మన వీడియోస్ అయితే చూస్తున్నారు, మొబైలా, ల్యాప్టాప్, టీవీ ఆర్ ట్యాబ్, సో అలాంటివి ఏమన్నా, సో మీరు ఎందులో చూస్తుంటే అందులో సో ఏ డివైస్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ దాంతోపాటుగా అసలుకే మర్చిపోకండి గైస్, ఎందుకంటే అసలు ఈవినింగ్ టైం కూడా వీడియోస్ అయితే ఎవ్వరు చూడట్లేరు. సో ఈవినింగ్ టైం కానీ మార్నింగ్ టైం కానీ ఏ టైంలో అప్లోడ్ చేస్తే మీకు కన్వీనియంట్గా ఉంటుందని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే సో దాన్ని బట్టే నేనైతే ప్రొసీడ్ అయ్యి సో ఆ టైంలోనే వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. సో అది మాత్రం అసలుకే మెయిన్, ఏది మర్చిపోయినా కూడా దాన్ని మాత్రం అసలుకే మర్చిపోకండి ఓకే. సో యార్మర్ మాత్రం నాకు సూపర్ నచ్చేసింది, నిజంగా అద్దరిపోయింది గైస్, నెక్స్ట్ లెవెల్ ఉంది. కానీ మంచిది, స్ట్రెంత్ అయితే మన దగ్గర పెట్టుకుందాం, పనికొచ్చింది. సో ఆల్మోస్ట్ అన్నీ అయిపోలేదు, ఇంకా 1, 2, 3 ఇంకా 4 ఉన్నాయి గైస్. సో గోలం దగ్గర నుంచి మనమైతే సో గోలంలను స్పాన్ చేయాలి ఫస్ట్. ఓకే గైస్, సో మొత్తానికైతే ఒక 5 గోలం సరిపోయే అంత అయితే క్రియేట్ చేసా. చలో సో అయ్యే, సో ఇదేంటి మలసు రాలేదేంటి, ఈ గ్లిచ్లు ఏంటబ్బా ఒక్కోసారి, వాట్ వాట్ ద హెల్ అండ్ హెవెన్, ఇదేంది ఇదే ఇదేంది గైస్. సో ఇదేం గ్లిచ్ అసలు, మల్లసూరు ప్రతిసారి స్పాన్ అవుతాడే పక్క. సో ఈసారి ఎందుకు స్పాన్ అవ్వాలి, యా వచ్చేసిండు. సో మల్లసూరిని షియర్ చేద్దాం ఏమైద్దో. అరే గైస్ ఏ షేమ్ షేమ్ పప్పి షేమ్, అరే షియర్ అవ్వట్లేడేంటి, ఏంటి గైస్ ఇది ఒక్కసారి 6 వస్తాయా, ఏంటిది ఏ మల్లసూరి, మనం క్రియేట్ చేసినాం కాబట్టి వీళ్ళు ఏమన్నారు. ఓకే వచ్చింది. సో ఏ ఓకే వీడు కూడా వచ్చిండు. సో ఎన్నైనా టోటల్ 89. అరే ఎయ్యండబ్బా మీరు, మీ కావాలి నాకు. వచ్చిండు వీడు కూడా గాయస్, తోలు లేని మల్లసూరి మల్లసూరు లాల్ గాయస్, నిజంగా అసలు చూడండి ఎలా ఉన్నారో, భలే కామెడీగా ఉన్నారు కదా, అసలుకే రియలీ క్రేజీ అబ్బా. సో చాలా బాగున్నారు నిజంగా చూడడానికి మాత్రం. సో రెడ్ ఐ మీన్ పింక్ కలర్ గోలెమ్స్, పింక్ కలర్ గోలెమ్స్ ఆర్ క్రేజీ గైస్. చలో సో షూస్, హెల్మెట్ అండ్ ప్యాంట్ కదా నెక్స్ట్. చలో సో ప్యాంట్ అండ్ ఆ తర్వాత ఇంకా ఏం రాలేదు, చెస్ట్ ప్లేట్ కదా. సో చెస్ట్ ప్లేట్ రాలే. చలో సో చెస్ట్ ప్లేట్ కూడా వచ్చేసింది. వావ్ సో ఈసారి మనకి ఏమొస్తాయో చూద్దాం. అరే మల్లసూరు గైస్, గోలెం ఆర్మర్ మాత్రం నిజంగా క్రేజీ ఉంది గైస్. సో అన్నిటికంటే నాకైతే ఇది చాలా బాగా నచ్చింది, నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉంది, అద్దరిపోయింది మామూలుగా చూడండి, నిజంగా మనమైతే గోలెం అయిపోయాం. వావ్ సో రియలీ క్రేజీ గైస్. ఓ మనకి హెల్త్ పెరిగిందా, ఓకే. సో గోలెంది మనం ఆర్మర్ యూజ్ చేయడం వల్ల మనకి ఎన్ని హార్ట్స్ గైస్, సో 1, 2, 3, 4, 5, 6, 7, 10, 10, 20 హార్ట్సా, అరే యార్ 20 హార్ట్స్ ఆఫ్ హెల్తా, అమ్మ బాబోయ్ మాములు లేదు గైస్, ఆర్మర్ మాత్రం రియలీ ఓపీ ఉంది. సో ఒక్కసారి షీల్డ్ తీసేద్దాం చేతిలోకి వెళ్ళి, చూడ్డానికి మాత్రం క్రేజీ ఉన్నాడు. వామ్మో 20 హార్ట్స్ ఆఫ్ హెల్త్ గైస్, అసలు మామూలు విషయం కాదు. జాంబీస్ని స్పాన్ చేద్దాం ఒకసారి, కాకపోతే వీళ్ళు మన దగ్గరికి వస్తారా. సో 20 హార్ట్స్ కదా, ట్రై చేద్దాం. సో కొట్టండి నన్ను, కమాన్ కమాన్. వామ్మో ఇంత హెల్త్ ఉంటే ఇంకేమన్నా ఉందా అసలు, మావలేదు క్రేజీ అసలు. కొట్టండి 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 కొట్టండి, ఇంకా మా బయట కోసం మల్లసూరు లేసేస్తారులే వీళ్ళని, మల్లసూరు రండరా రే రే వేసేయండిరా వీళ్ళని. చాలా సో వాళ్ళు చూసుకుంటారు ఇక. నెక్స్ట్ మనం ఇంకా ట్రై చేయాల్సిన ఎవరున్నారు, సో ప్రెజెంట్ అయితే దీన్ని ఉంచుకుందాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీన్ని లోపల పెట్టేసి సో గోల్డెన్ ఎసెన్స్ అంట, సో వీటిని తీసేయాలి తర్వాత. ఓకే నెక్స్ట్ మనకి మిగిలింది వచ్చేసి ఎండర్ మ్యాన్ కాదు, యాక్స్లాటెల్. సో యాక్స్లాటెల్ ఒకటి అండ్ ఇంకా 3 ఏమో మిగిలినట్టున్నాయి కదా. సో ఫస్ట్ మన యాక్స్లాటెల్. సో యాక్స్లాటెల్ గైస్, సో ఏం అరే యాక్స్లాటెల్ నాకు చంపాలని లేదబ్బా. ఓ చంపాల్సిన అవసరం లేదు కదా. సో 1, 2, 3, 4, 5 చలో సో షియర్ చేద్దాం. ఓకే సో షియర్ ఏది,
ఇదే అంటే అన్ని పింక్ కలర్ అవుతున్నాయి. సో అన్ని కూడా పింక్ కలర్ యాక్సిలాట్లు అయిపోయినాయి గైస్. అమ్మో 31 వచ్చినాయి ఇది ఎక్కడ మాత్రమా. సో నెక్స్ట్ మనం ఇప్పుడు వచ్చేసి యాక్సిలాటల్ ఆర్మర్ అయితే తయారు చేయాలి. చలో సో యాక్సిలాటల్ ఆర్మర్ అయితే వేసుకుందాం. సో వాటర్ బ్రీతింగ్ అయితే వచ్చేసింది. అరే యార్ ఇది కూడా సూపర్ క్యూట్ ఉంది గైస్, రియలీ ఓపి, మామూలేదు ఇది మాత్రం. అరే యార్ రియలీ క్రేజీ అబ్బా. సో 20 ఆర్మర్ తీసేసా నేను, ఐరన్ ఆర్ అయితే గోలెంది, కాకపోతే స్టిల్ ఇంకా 20 హార్ట్స్ అలానే ఉన్నాయి. ఎనివేస్ బాగుంది ఇది మాత్రం. చలో వాటర్ బ్రీతింగ్ ఉంది, ట్రై చేద్దాం. సో వాటర్లో మనం ఎంతసేపు అయినా స్విమ్ చేయొచ్చు అనుకుంటా. అరే ఫాస్ట్ కూడా వెళ్తున్నాడు అబ్బా, కొంచెం బెటర్. అరే గైస్ సో అసలు వాటర్లో నాకైతే ఇంత కూడా ఏమంటారు, సో బబుల్స్ ఐ మీన్ ఎయిర్ అయితే పోవట్లేదు, ఆక్సిజన్ అయితే క్రేజీ. సో ఈ ఆర్మర్ వేసుకొని మనం వాటర్లో ఎంత దూరం అన్నా ఈదుకుంటూ వెళ్ళిపోవచ్చు, ఆర్ మనం వాటర్లో కూడా మైన్ చేయాలనుకున్నా కూడా ఈజీగా మైన్ చేయొచ్చు. సో కాకపోతే ఓ మ్యాన్ క్రేజీ గైస్. సో ఎంతసేపు అయినా వాటర్లో బతకచ్చు గైస్ దీంతో, చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి మనం క్రీపర్. సో క్రీపర్ ట్రై చేద్దాం. ఎండర్ మ్యాన్ది భలే కామెడీగా ఉంటుంది, సో ఎండర్ మ్యాన్ లాస్ట్లో ట్రై చేద్దాం. నెక్స్ట్ క్రీపర్. సో ఈ క్రీపర్తో పెద్ద తలకాయ నొప్పి వచ్చిందే. ఓకే సో క్రీపర్ స్పానెక్స్ తీసుకున్నా. సో క్రీపర్స్ దగ్గర నుంచి అవి తీసుకోవడమే పెద్ద టాస్క్ గైస్ ఇప్పుడు. సో ఎసెన్స్ తీసుకోవడమే. మల్లసూర్లు ఏరి డిస్పాన్ అయిపోయినలా అయ్యే. ఓకే నో ప్రాబ్లం. చలో సో క్రీపర్ని ఇక్కడ స్పాన్ చేసా. ఓకే వచ్చిద్దా. ఓ వచ్చింది వచ్చింది, పిలుకు 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 మా వామ్మో. ఇది ఎక్కడ మాత్రం అరే గైస్ తోలేండి క్రీపర్ గైస్. అరే చూడటానికి వియట్టుకుంది లాల్. హలో క్రీపర్, వామ్మో రాకే నా దగ్గరికి, నీకు దండం పెడతా, దండం పెడతాను, నువ్వు వెళ్ళిపో. మా గైస్ తోలేని క్రీపర్ని ఎప్పుడైనా చూసారా, క్రేజీ ఉంది కదా, మామూలేదు. అమ్మా రారా అబ్బా పేలింది పేలింది పేలింది. ఎసెన్స్ ఉన్నాయా, పోయినాయా? అరే ఓకే 8 ఎసెన్సే వచ్చినాయి. అరే మిగతా వాటి రిమూవ్ చేయలే అనుకుంటా గైస్ నేను. మా మామూలు క్రేజీ కాదయ్యా ఇది మాత్రం, నిజంగా నెక్స్ట్ లెవెల్ క్రేజీ. సో క్రీపర్ల దగ్గర నుంచి ఇవి తీసుకోవడమే పెద్ద టాస్క్ గైస్ మనకి. అమ్మో 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 పేలింది పేలింది. అరే యార్ అసలు ఈ క్రీపర్కి తోలు లేకపోతే చూడడానికి చాలా దారుణంగా ఉంది ఇది. వామ్మో 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 చచ్చిపో అమ్మయ్యా. చలో సో మొత్తానికి అయితే క్రీపర్ ఎసెన్స్ అయితే వచ్చేసింది మనకి. సో ఇప్పుడు వీటితో మనం మనకు కావాల్సిన ఫస్ట్ వచ్చేసి షూస్ అయ్యే. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, మనకి పేలాలంటే. వామ్మో నా హెల్త్ కూడా పోతుంది ఇది ఎక్కడ మాత్రం, అరే నాకు వద్దురా బావ ఇది, మా నా హెల్త్ కూడా పోతుంది అయ్యా, ఇది ఎక్కడ ఎబిలిటీ రా, నన్ను ఏం చంపుకునే ఎబిలిటీ. క్రీపర్స్ అంతే కదా, సో వాటంతా అవి పేలిపోతాయి. కానీ కానీ క్రీపర్ కన్నా కూడా నేనే ఎక్కువ పేలుతున్నట్టు. నా వారాయినా చచ్చిపోయినా చచ్చిన చచ్చిన ఎందుకు పెట్టిండు గైస్ వీడిది, నాకు అర్థం కాదు. సో ఎక్కడ పేలింది ఇందాక, యా సో ఇక్కడే కదా. ఓకే పోతే పోయినాయి అన్నీ. కానీ సో ఆర్మర్ అయితే నాకు ఫస్ట్ ఆర్మర్ కావాలి. చలో ఈ ఆర్మర్ మాత్రం క్రేజీ ఉంది నిజంగా. కాకపోతే సో దీని డిసడ్వాంటేజ్ ఏంటంటే మనది మనమే చచ్చిపోతాం క్రేజీగా అయిపోయింది. మళ్ళా చచ్చిన లాల్ గైస్, లాల్ అంటే లాల్, అసలు మాల్ లాల్ కాదు. వాటర్లో ట్రై చేద్దామా ఏమైద్దాం. సో ఒక్కసారి వాటర్లో ట్రై చేద్దాం మనం దీన్ని. సో ఆర్మర్ వేసుకొని సో క్రీపర్ ఒక్కసారి లుక్ వేసుకోలేదు నేను. సో గ్రీన్ కలర్లో ఉంది అంతే, అంతకు మించి ఏం లేదు. చలో సో అరే గాయస్ నిజంగా క్రేజీ ఉంది ఇది ఆడుకోవడానికి మాత్రం. మా వాటర్లో ఇంత డ్యామేజ్ పడింది ఏంటి దీనికి. అరే ఎక్స్ ఒక సైడు. సో ఇది అరే గాయస్ నిజంగా విడు. సో నేను ఎంబడే చనిపోతున్నాను అనుకున్నా, కానీ యాక్చువల్లీ రియల్గా మన క్రీపర్ అలానే కదా చనిపోయేది. సో వెంటనే మన ఎబిలిటీ యూజ్ చేయగానే చనిపోయింది అది, అంటే ఐ మీన్ అది బ్లాస్ట్ అవగానే చనిపోయింది. సో ఇది కూడా అంతే. సో అది యూజ్ చేసిన వెంటనే మనం చనిపోతాం అనమాట. ఇందాక మనకి హార్ట్స్ 20 హార్ట్స్ ఉండే కాబట్టి మనమైతే సర్వైవ్ అవ్వగలిగినాం. అమ్మ ఈసారి సర్వైవ్ అయినాయంటే, ఓ ఇస్ ఇట్ పాసిబుల్? ఓకే 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 నాకు అర్థమైంది, కాకపోతే చాలా బాగుంది ఆడుకోవడానికి ఇది. చలో సో జస్ట్ జంప్ చేసి ప్రెస్ చేస్తే ఏమవ్వట్లే, ఆగోండి
సో జంప్ చేసి ప్రెస్ చేస్తే మాత్రం ఏమవ్వట్ల. సో జంప్ చేసి ఆగోండి. కాకపోతే చాలా బాగుంది, నెక్స్ట్ లెవెల్ గైస్. సో జంప్ చేసి ఇలా ప్రెస్ చేసామనుకోండి. ఓ ఇప్పుడు ఎందుకు ఏమవ్వట్ల? ఓకే హెల్మెట్ పెట్టుకుంటే ఏమవ్వట్లేదా? కాకపోతే ఇందాక కూడా పెట్టుకున్నా కదా నేను. ఓకే ఇన్వెస్ట్ సహా చాలా బాగుంది ఇది నిజంగా, నెక్స్ట్ లెవెల్. ఆగోండి ఈసారి డ్యామేజ్ పడట్ల. సో ఇంటి లోపలికి వెళ్దాం ఒకసారి. సో ఇంట్లో ఎవ్వరు లేరుగా. ఓ మ్యాన్ ఓ మ్యాన్ బిస్కెట్ గైస్. సో వీడియోని ఎవరైతే ఇక్కడ వరకు చూసారో చూస్తున్నారో డెఫినెట్గా లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టాం, అసలుకే మర్చిపోకండి. వామ్మో ఓకే. సో పైన చూడాలి లుక్. ఓకే అయిపోయింది 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 నా పని అయిపోయింది. ఓ మ్యాన్ అయిపోయింది అయిపోయింది కొట్టి. క్రేజీ గైస్ నిజంగా మామూలు అద్దరిపోయింది ఇది మాత్రం. డేటా ప్యాక్ మాత్రం నెక్స్ట్ లెవెల్ గైస్. సో 3K లైక్స్ టార్గెట్ ఫాస్ట్ ఫాస్ట్గా కంప్లీట్ చేసేయండి. సో ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం, సో డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి. 60% ఆఫ్ ద పీపుల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే మామూలు విషయం కాదు. సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి. సో లాస్ట్ మిగిలిపోయింది మనకి ఎండోర్ మ్యాన్ గైస్. సో ఎండోర్ మ్యాన్ మాత్రం క్రేజీ ఉంటాడు చూడండి. సో షేర్ చేస్తే ఓకే అది చూడండి. అరే బుక్కలు బయటకు వచ్చినాయి గైస్ ఎండర్ మ్యాన్కి పాపం. అయ్యో అరే ఏమైందిరా నీకు? అయ్యో అయ్యో అయ్యయ్యో అది చూడండి అది చూడండి బుక్కలు బయటకు వచ్చినాయి. అరే 17 వచ్చినాయి, ఇంకా ఎన్ని కావాలి? ఒరే నీ కళ్ళలోకి చూడండి రా నేను. అరే ఓకే అది ఇచ్చేసి వెళ్ళిపో. సో 22 ఇంకొకటి. సో ఫుల్ ఆర్మర్ రెడీ అయిపోద్ది. ఓకే గైస్ సో అన్నీ వచ్చేసినాయి, నెక్స్ట్ లెవెల్. చలో సో మొత్తానికి అయితే దీన్ని ట్రై చేద్దాం ఇక. పర్ఫెక్ట్ గైస్ సో అన్నీ వచ్చేసినాయి, ఆర్మర్ వేసుకుందాం ఎండర్ మ్యాన్ ఆర్మర్. వామ్మో మాములు లేదుగా ఇది. ఓ సో సేమ్ మైన్క్రాఫ్ట్ స్టోరీ మోడ్లో సో మనోడి దగ్గర ఉండేది ఇది. సో సేమ్ అలానే ఉంది ఆర్మర్ అయితే. ఊరి రాయను ఇదేంద ఇదే యాడికి టీపీ చేసిందన్న. ఏందయ్యా ఇదే? ఇది నేను చూడలా. ఎక్కడికి టీపీ అయ్యా, ఎక్కడ పడ్డా? అరే గాయస్ మామూలు లేదు గాయస్ ఇది మాత్రం నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉంది. చలో సో హెల్మెట్ ఒక్కటే చేసుకున్నా. జుయి అరే లాల్ గాయస్ నిజంగా ఓపి ఉంది ఇది మాత్రం. అమ్మా అన్నిటికంటే ఎండర్మ్యాన్ తోపు, ఎండర్మ్యాన్ తోపు దమ్ముంటే ఆపు. అరే క్రేజీ ఉన్నాడు గాయస్. ఓ అయ్యో బాబోయ్ అమ్మ బాబోయ్. సో గాల్లోకి టీపీ వేద్దాం ఒకసారి, ఏమైతే చూద్దాం ఒకసారి మనకి. సో స్పాన్ దగ్గరనే గాల్లోకి వెళ్దాం. జుయి అరే వామ్మో ఇంత దూరమా టీపీ అయింది, అరే క్రేజీ. సో సర్వే కూడా ఎంటర్ అయిద్దాం. అయ్యే క్రేజీ గైస్. ఓ నో లాల్ గైస్ ఇది మాత్రం నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉంది. వామ్మో 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 అరే నిజంగా నెక్స్ట్ లెవెల్ గైస్ ఇది మాత్రం. ఓపి ఉంది అసలు. అరే యార్ హౌస్ ఇట్ పాసిబుల్ అబ్బా. సో ఒక 54 కదా. అరే వీడిని ఓకే సో డూప్లికేట్, అరే డూప్లికేట్ చేయలేము అది అన్ని సరిపోయింది పో. సో ఇప్పుడు మనం మళ్ళొకసారి వెళ్దాం జుయి. అయ్యే అరే అరే మా లాల్ గైస్ నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉంది డేటా ప్యాక్ మాత్రం. సో ఎండర్ మ్యాన్ మాత్రం నాకైతే సూపర్ నచ్చేసింది. సో మీకు కూడా నచ్చింది లేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. సో ఒక్కసారి మళ్ళీ పైనుంచి వ్యూ చూద్దాం. సో ఇక మళ్ళీ వీటిని తీసుకోవాలనుకోవట్లేదు నేను. హలో సో జుయి అవుట్ ఆఫ్ స్పేస్ వెళ్ళిపోతాను నేను. అమ్మా గైస్ చాలా దూరమే వచ్చినాం గైస్ మనం. అయ్యే మామూలు లేదు మ్యాప్ మాత్రం, లుక్ మాత్రం ఓపి ఉంది ఇక్కడ నుంచి. సో వాటర్ 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 సర్వే అవుతా అనుకున్నా బట్ అవ్వలేదు. ఎనీవేస్ క్రేజీ ఉంది నాకైతే ఎండర్ మ్యాన్ ది ఎసెన్స్ మాత్రం చాలా బాగా నచ్చింది. హోప్ మీ అందరికి అదే నచ్చింది అనుకుంటున్నా. అండ్ వీడియోకి వచ్చేసి చెప్పాను కదా ఆల్రెడీ 3K లైక్స్ టార్గెట్ ఫాస్ట్ ఫాస్ట్గా కంప్లీట్ చేయండి. అండ్ అలాగే
చెప్పి చెప్పి అలవాటు అయిపోయింది నాకు. సో 60% ఆఫ్ ద పీపుల్ ఇంకా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే వీడియో చూస్తున్నారు. సో ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకుని సో తొందరలోనే 100K రీచ్ అవ్వాలని కోరిక. సో చూద్దాం, సో ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి, సో తొందరలో మనం 100K అయితే హిట్ అవుదాం. ఓకే, అండ్ అలాగే మీ అందరూ ఒక క్వశ్చన్ అడిగాను కదా, సో మీరైతే నా వీడియోస్ని ఏ డివైస్లో చూస్తున్నారు, సో మొబైలా, టీవీయా, ల్యాప్టాపా, కంప్యూటరా, సో ఏ డివైస్ అయితే ఆ డివైస్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసి చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. అండ్ దాంతోపాటుగా సో టైమింగ్స్ వచ్చేసి ఒకసారి నాకు ఒక క్లారిటీ ఇవ్వండి. సో మార్నింగ్ అప్లోడ్ చేయాలా, ఈవినింగ్ అప్లోడ్ చేయాలా? సో ఈ మధ్య అయితే అసలు మార్నింగ్ చూడట్లే, ఈవినింగ్ చూడట్లే, ఆఫ్టర్నూన్ చూస్తారా? మేబీ ఆఫ్టర్నూన్ స్కూల్లో ఉంటారు, ఈ అసలుకి ఎవ్వరు చూడరు ఆ టైంలో అయితే. సో ఒకవేళ మార్నింగ్ అయితే మార్నింగ్ ఏ టైంకి అనేది కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. సో మార్నింగ్ అయితే నేను మాక్సిమం అప్లోడ్ చేయలేను, మార్నింగ్ హైఫై వీడియోస్ ఉన్నాయి, సో రవన్న వీడియోస్ ఉన్నాయి, సో ఇంకా అవి చూస్తారు, మన వీడియోస్ ఏం చూస్తారు కదా. సో అందుకోసమే సో మార్నింగ్ అయితే కష్టమే, సో నేను అందుకని మార్నింగ్ అప్లోడ్ చేయట్లేదు వీడియోస్ అయితే. అండ్ ఈవినింగ్ వచ్చేసి 4:30 నుంచి 7 లోపు, 4:30, 5:30, 6:30, 7. సో ఏ టైంలో అప్లోడ్ చేయమంటారు అనేది నాకు పక్క క్లారిటీ ఇవ్వండి. నేను కమెంట్ పోస్ట్లో కూడా పెడతాను, సో అప్పుడు అయితే ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయండి. సో దాన్ని బట్టి నేనైతే డిసైడ్ అవుతాను ఏ టైంలో వీడియోస్ అప్లోడ్ చేయాలని చెప్పేసి, ఎందుకంటే అసలు వీడియోస్ అయితే ఎవ్వరు చూడట్లేరు సో లాస్ట్ 4-5 డేస్ నుంచి అయితే. సో అందుకోసం ఈ డెసిషన్ అయితే తీసుకున్నాను నేను. అండ్ మీరు కనుక ఇన్స్టాగ్రామ్ స్కూల్లో ఫాలో అంటే ఆఫీస్ ఇన్స్టాగ్రామ్ స్కూల్ డిస్క్రిప్షన్ ఇస్తాను, నాకు అయితే ఫాలో అయిపోవచ్చు. రీసెంట్గా ఫేస్బుక్ పేజ్ కూడా క్రియేట్ చేయడం జరిగింది, దాన్ని కూడా డిస్క్రిప్షన్ ఉంటుంది, ఒక ఫాలో అయితే కొట్టించండి. సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి వాళ్ళందరితో పాటు వీడియోని ఎంజాయ్ చేస్తారని రాయిస్తూ ఈ వీడియోకి ఇంతగా స్మరణ చూడటం మీ ముందుకు వస్తాను. మ్యాడ్ ఇద్దరు గేమ్ సైన్ ఆఫ్, బై బై.